మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 133వ జయంతి సందర్భంగా ఆజాద్ ముస్లిం వెల్ఫేర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ జాతీయ వేడుకలను విజయవాడ స్థానిక ప్రెస్ క్లబ్ గాంధీనగర్ లో నిర్వహించారు. నేటి తరానికి మౌలానా ఆజాద్ జీవితం ఎంతో ఆదర్శమని ఆనాటి ముస్లిం సమాజంలో స్వాతంత్ర ఆంక్షలను రేకెత్తించిన మహానీయుడు ఆజాద్ అని గుర్తుచేశారు. ఆజాద్ గారి జీవిత విశేషాలను అందరూ అనుసరించాలని సమావేశ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేశాం. ఫస్ట్ ఆచార్య మాలా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీ గత 15 సంవత్సరాలుగా శిక్షాపక వృత్తిలోనే ఉన్నాను. నవంబర్ 11 భారతీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రతి సంవత్సరం స్వాతంత్రం లభించిన తర్వాత జరుపుకుంటుంది. ఇందులో ప్రధానంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతరత్న స్థాయికి ఎదగడం అంటే బహుళ సంస్కృతి, బహుళ విశ్వాసాలు, సాంప్రదాయాలు ఉన్న భాషన్న భారతదేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా తాను గుర్తింపు పొందడానికి గల కారణం ఎలాంటి విద్యా వసతులు లేకపోయినా విద్యా కళాశాలల్లో విద్యను అర్జించకపోయినా అలాంటి వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యామంత్రి అయ్యారు. ఇది మనం గుర్తించుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం. రెండవది 20వ శతాబ్దంలో వచ్చినటువంటి గొప్ప మార్పుల్లో భారతదేశం విద్యారంగం ద్వారా జాతీయవాదంతో, లౌకికవాదంతో, మానవతావాదంతో ముందుకు నడవాలి అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ మానవతా విలువలతోనూ, విద్యా ప్రమాణాలతోనూ సమాజాన్ని గొప్ప చోదక శక్తిగా నడిపేటటువంటి ఒక భావజాలాన్ని ఏ వ్యక్తి హృదయంలో కార్యాచరణ ద్వారా ముందుకొస్తుందో అది మాత్రమే ఈ దేశాన్ని, మానవాళిని, అన్ని వర్గాల వాళ్ళని సమైక్యతను సమగ్రంగాను, సంతోషంగాను, శాంతిగా ఉంచుతుంది అనేటటువంటి ఒక ప్రకార నమ్మకం గత 42 సంవత్సరాల బోధనా వృత్తిలోనన్న అర్ధ శతాబ్ది పైగా మానవాళి చరిత్ర, భారతదేశ చరిత్రని నేను అధ్యయనం చేసి నాకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయంలో ఈ దేశం ఈనాడు ఎదుర్కొనేటటువంటి ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, అక్షరాస్యత, వీటిని తొలగించడం కోసం ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు చాలామంది దేశ నాయకులు స్వాతంత్రం వచ్చాక చేపట్టారు. కానీ ప్రజల తరపున కావాల్సింది ఏమిటంటే ఒక చైతన్యవంతమైనటువంటి భారత సమాజం కోసం మన నుండి మనమే